కడప ఎస్పీ అన్బురాజన్ని కలిశారు కృష్ణారెడ్డి. వివేకానందరెడ్డి స్వయంగా పిఏ కృష్ణారెడ్డి అత్యంత సన్నిహితుడు. గంగిరెడ్డి తరువాత అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తుల్లో గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, దస్తగిరి ఈ ముగ్గురే చాలా చాలా క్లోజ్గా ఉంటారు. అలాంటి వాళ్ళలో ఈరోజు ఎస్పీ కృష్ణారెడ్డి తాను వెళ్ళి తననేదో బెదిరింపులకు గురి చేస్తున్నారని వివేక కుమార్తె సునీత, భర్త రాజశేఖర్ రెడ్డి, అలాగే తన బావమరదైన శివప్రకాష్ రెడ్డి నుంచి తనకి ప్రాణహాని ఉంది అని ఫిర్యాదు చేశారు. ఎస్, శివశంకర్ రెడ్డి అరెస్టు తర్వాత శివశంకర్ రెడ్డి ఎవరు అంటే అవినాష్ రెడ్డికి రైట్ హ్యాండ్, అవినాష్ రెడ్డికి ఒక ఆత్మ. అలాంటి శివశంకర్ రెడ్డి అరెస్టు దగ్గర నుంచి కూడా సునీత, రాజశేఖర్ రెడ్డిల పేర్లు ప్రధానంగా తెర మీదకి వస్తూనే ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి తను సిబిఐ తనను అదుపులోకి తీసుకున్న తర్వాత తన కుమారుడు ద్వారాగా ఒక 10 పేజీలు సిబిఐకి, సెంట్రల్ సిబిఐకి ఢిల్లీకి పంపించిన ఒక లేఖలో ప్రస్తావించిన ప్రతి అంశం కనుక అందులో క్రోడీకరించుకుంటే కృష్ణారెడ్డి, సునీత, అలాగే రాజశేఖర్ రెడ్డి ప్రధానంగా ఇందులో ఉన్నారు. వీళ్ళని విచారిస్తే సరిపోతుంది. ఫోన్ను కూడా వీళ్ళే దాచిపెట్టారు. వివేకానంద రెడ్డి లెటర్ను కూడా వీళ్ళే దాచిపెట్టారు. కృష్ణారెడ్డి మాకు ముందు చెప్పలేదు, సునీతకి ఎందుకు చెప్పాడు అనేది ఆయన ప్రధానంగా ఆరోపించారు. ఆ తర్వాత అనేక పేర్లు వచ్చాయి. భరత్ కుమార్ యాదవ్ తెర మీదకి వచ్చారు. దస్తగిరి తర్వాత మరొక పేరు కూడా తెర మీదకి వచ్చింది, గంగాధర్ రెడ్డి. అనంతపురంలో తాను కూడా ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఇట్లా చాలామంది తెర మీదకి వస్తున్నారు. వచ్చిన వాళ్ళు సునీత, అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు ఈ కేసు ఎటు తిరుగుతుంది? సిబిఐని కన్ఫ్యూజ్ చేస్తున్నారా, లేదంటే సిబిఐకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? ఇప్పుడు వరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వని వాళ్ళు ఇప్పుడు మాత్రమే ఎందుకు ఇస్తున్నారు? సిబిఐ విచారణ అంతా ఒక కొలిక్కి చేరుకున్న తర్వాత, శివశంకర్ రెడ్డి అరెస్టు తర్వాత మాత్రమే ఎందుకు వస్తున్నాయి? నిజంగానే సునీత తన తండ్రి హత్యలో తనది ఏమైనా కీలకమైన పాత్ర ఉందా? ఎందుకు ఇంతమంది మాట్లాడుతున్నారు అనేది అనేక చర్చలకు దారితీస్తుంది. దీనికి సంబంధించి ముప్పాళ్ళ గారు లైవ్లోనే ఉన్నారు, అలాగే రెడ్డన్న గారు మాజీ డీసీపీ, ఆయన కూడా మనతో జాయిన్ అవుతారు. ముప్పాళ్ళ గారు చెప్పండి. ఇప్పటివరకు నేను చెప్పింది చూసారు. ఇప్పుడు ఏకంగా కృష్ణారెడ్డి అసలు మొట్టమొదటిగా ఆయన హత్య జరిగింది అన్న విషయాన్ని చూసిన వ్యక్తి, వెనుక మార్గం ద్వారా అంటే ఆయన నివాసంలోని వెనుక మార్గం ద్వారా లోపలికి వెళ్ళిన వ్యక్తి, ముందుగా తన భార్యకి, వివేకానందరెడ్డి భార్యకి ఫోన్ చేసి ఆయన ఇంకా డోర్ తీయడం లేదు అని చెప్పిన వ్యక్తి, ఆయన మరణించిన తర్వాత కుమార్తెకి విషయం చెప్పి ఆయన ఫోను, ఆయన రాసిన లెటర్ నా దగ్గరే ఉన్నాయి అని చెబితే, సునీత ఆ రెండు మీ దగ్గరే ఉంచండి, నేను వచ్చే వరకు ఎవరికీ హ్యాండ్ ఓవర్ చేయొద్దు అని చెబితే దాసిన వ్యక్తి, దాదాపుగా 4-5 గంటల తర్వాత ఆ ప్రాంతంలోనే ఈ రెండు పోలీసులకి సరెండర్ చేశారు. ఇన్ని గంటల పాటు దాయడంలో ఉద్దేశాలు ఏంటి అని శివశంకర్ రెడ్డి గతంలో అనుమానించినట్టుగా, కృష్ణారెడ్డి ఇన్ని చేసి సునీత వ్యక్తిగా కనబడుతున్న కృష్ణారెడ్డి ఒక్కసారిగా ఇప్పుడు ఎస్పీని కలిసి తనని వీళ్ళు బెదిరింపులకు గురి చేస్తున్నారు అని మాట్లాడడం వెనుక ఏమై ఉంటుంది? ఒకటి, మేడం గారు దాదాపుగా 2.5 సంవత్సరాల వరకు సిబిఐ కేసు విచారణ జరుపుతూనే ఉంది. షేక్ దస్తగిరి తన వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ముందు, పొద్దుటూరు మేజిస్ట్రేట్ గారి ముందు 164 స్టేట్మెంటు 1 ఆగస్టు 2021 ఇచ్చిన తర్వాత, అది బహిర్గతమైన తర్వాత వీళ్ళందరికి కూడా పాలకులకి, అధికార పార్టీకి చెమటలు పట్టినాయి. దాని ఆధారంగానే దేవినేని శివశంకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు హైదరాబాద్ లో. ఆయన అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఆత్మ లాంటి వాడు. తర్వాత ఆ యొక్క దస్తగిరి చెప్పిన తర్వాతే మనం ఆలోచించవలసిన విషయం అంటే, ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి ఒక ప్రకటన ఇచ్చాడు, మేము 8 మంది ఎమ్మెల్యేలమే, 8 మందిమో ఎమ్మెల్యేలమే రాజీనామా చేస్తాము అవినాష్ రెడ్డి జోలికి వస్తే అని చెప్పేసి అని. అంటే దస్తగిరి యొక్క చెప్పిన స్టేట్మెంట్ ఆధారంగా అవినాష్ రెడ్డి, ఇంకా పెద్ద పెద్ద తలకాయలన్నీ కూడా అరెస్టుకు గురికాబడతాయని చెప్పేసి భయం నుంచి వీళ్ళు ఈ యొక్క ప్రకటనలు చేస్తున్నారు, ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారు అనేది ఒక విషయం. అంతేకాకుండా శివశంకర్ రెడ్డిని వర్షంలో కూడా అవినాష్ రెడ్డి వెనక నుంచి వెళ్ళి దాదాపుగా 1.5 గంటల సేపు ఆయనతో మాట్లాడిన సంఘటన కూడా మనం మీడియా ద్వారా చూసాం. ఇది అంతా చూసిన తర్వాత డెఫినెట్ గా ఏదైతే గతంలో సునీతారెడ్డి గారు హైకోర్టులో ఇచ్చిన పేర్లు ఏవైతే ఉన్నాయో, 15 పేర్లు, ఆ పేరుల్లో చాలా మంది ముఖ్యులకి దీంట్లో పాత్ర ఉన్నది అని చెప్పేసి అని రాష్ట్ర ప్రజలకు అవగాహన అయింది. అంతేకాకుండా
ఫకీరప్పకు కూడా ఫిర్యాదు చేసిన విషయం చూసాం. దాని మీద ఎవరు చేశారు? సిబిఐ మీద ఆరోపణలు చేస్తూ చేశారు. ఈ రోజున కృష్ణారెడ్డి ఏం చేస్తామన్నాడు, సునీతారెడ్డి వాళ్ళ భర్త వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి నాకు ప్రాణాపాయం ఉందంటున్నారు. అసలు సునీతారెడ్డి గారే గతంలో ఈ రాష్ట్ర పోలీసు అధికారులకి సిబిఐ అధికారులకి మొత్తుకుంది మీడియా ముందు. ఈ రోజున దీని వెనక చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి, మా తండ్రి గారు హత్య వెనుక పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి, దానికి వాళ్ళ నుంచి మా మా కుటుంబానికి ప్రాణహాని ఉన్నది అని చెప్పేసి సునీతారెడ్డి గారు ఎప్పుడో చెప్పారు. కాబట్టి ఈ రోజున నిజంగా కనుక సునీతారెడ్డి గారే కనుక చేసుంటే, వాళ్ళ కుటుంబ సభ్యులే కనుక చేసుంటే, సునీతారెడ్డి గారు సిబిఐ విచారణ జరపాలని హైకోర్టుకి ఎందుకు వెళుతుంది? మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముందుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసేసి కుట్రమన్ని నా బాబాయ్ అని చంపారని ఎన్నికల ముందు ప్రకటించి సిబిఐ ఎంక్వైరీ నిర్వహించాలి, ఈ రాష్ట్ర పోలీసు మీద నాకు నమ్మకం లేదు, ఈ సిట్ మీద నమ్మకం లేదని చెప్పినటువంటి మహానుభావుడు హైకు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదని ఎందుకు ఉపసంహరించుకున్నాడు? అసలు విజయసాయిరెడ్డికి ఎలా తెలిసింది అసలు ఇది గుండె నొప్పి అని, హార్ట్ అటాక్ అని ఎలా తెలిసింది? ఇవన్నీ కూడా విచారణ జరిపితే జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ కూడా కుట్రలో భాగమా అని అనుమానం కలుగుతూ ఉంది. ఎంతేతంటే ఆ యొక్క ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి నా బాబాయ్ని చంపిన వాళ్ళు ఎవరో దాంట్లో సాక్ష్యాలు చెప్పండి అని చెప్పేసి అనే పరుగులు ఎత్తుకుని వస్తారు. కానీ సాక్షులు భయపడిపోతూ ఉన్నారంటే ఈ రాష్ట్ర పోలీసు, ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అవినాష్ రెడ్డిని కాపాడుకోవడానికి, వాళ్ళ నాయకుల్ని కాపాడుకోవడానికి, శివశంకర్ రెడ్డిని కాపాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సిపి స్పష్టంగా ప్రయత్నం చేస్తుంది అనేది మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది మేడం గారు. కానీ ఇక్కడ అయితే ఇక్కడ చెప్పండి ముప్పాళ్ళ గారు, సునీత ఇచ్చిన సిబిఐకి సునీత కంప్లైంట్ ఇచ్చిన 15 పేర్లలో కృష్ణారెడ్డి పేరు లేదనుకుంట కదా? కృష్ణారెడ్డి పేరు లేదండి. కానీ ఇప్పుడు ఈయన ఎందుకు తెర మీదకి వచ్చారు? ఇప్పుడు ఒకటి మేడం, అక్కడ ఎవరైతే ఈవెన్ నా ఉద్దేశ ప్రకారం షేక్ దస్తగిరికి కూడా ప్రాణాపాయం ఉంది, ఎవరైతే దీంట్లో సాక్ష్యం చెప్పడానికి ముందుకు వస్తారో వాళ్ళందరికి కూడా ప్రాణముప్పు ఈ రాష్ట్ర వైఎస్ఆర్సిపి నాయకుల దగ్గర నుంచి వస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సిపి నాయకులే కాబట్టి, వాళ్ళ మీద ఆరోపణ వస్తుంది కాబట్టి, దాంట్లో ఎంపీలు కూడా ఉన్నారు కాబట్టి, అలానే జగన్మోహన్ రెడ్డికి బంధువులే కాబట్టి, వీళ్ళందరూ కూడా రక్షించుకోవడానికి ఈ రోజున ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. ఆ ప్రభుత్వ ప్రయత్నంలో ఎవరైతే వాళ్ళకు వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్తారో, ఎవరైతే వాళ్ళకు వ్యతిరేకంగా వస్తారో వాళ్ళందరినీ కూడా భయానక వాతావరణాన్ని సృష్టించి, అవసరమైతే గతంలో సునీతారెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు దీంట్లో సాక్షిగా ఉన్న అతను ఒక అతను చనిపోయాడు, చనిపోతే అది ఆత్మహత్య అని చెప్పేసి చెప్పారు, సహజ మరణం అని చెప్పారు. కానీ చనిపోయారు, ఒక ఆయనకి అయితే గాయాలు ఉన్నాయి, గాయాలు ఉన్నప్పుడు కూడాను దాన్ని సహజ మరణంగా చిత్రీకరించారు. కాబట్టి సాక్షుల్ని ఎవరన్నా చెప్పడానికి ముందుకు వస్తే వాళ్ళని చంపివేయడానికి కూడా వెనుకంజ వేయటం లేదు, అంత దారుణంగా ఉన్నది అని చెప్పేసి అని సునీతారెడ్డి గారు చెప్పిన సంఘటనలు మనం మర్చిపోకూడదు మేడం గారు. అవునవును. కాబట్టి ఇక్కడ శివశంకర్ కృష్ణారెడ్డిని కూడా ఈ రోజున అవినాష్ రెడ్డో లేకపోతే ఆ అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి ఆయన చేత చెప్పించారనే ఒక అనుమానం అయితే కలుగుతుంది మేడం గారు. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం, సిబిఐ కొద్దిగా యాక్టివ్ అయితే సిబిఐని విమర్శిస్తారు, అలానే వాళ్ళ అధికార పార్టీ వాళ్ళు ఏదైతే షేక్ దస్తగిరి యొక్క స్టేట్మెంట్ ఆధారంగా 164 స్టేట్మెంట్ ఆధారంగా శివశంకర్ రెడ్డి అయితే శివశంకర్ రెడ్డి ఒక పేజీలు రాసేస్తాడు, సిబిఐకి ఇస్తాడు. నేను ఒకటే అడుగుతున్నా మేడం గారు, నిజంగా గనక దేవినేని శివశంకర్ రెడ్డి కానీ, గంగాధర్ రెడ్డి కానీ, శివప్రసాద్ రెడ్డి కానీ, లేకుంటే ఈ కృష్ణారెడ్డి కానీ, ఎవరైనా కానీ నిజంగా ఇదే వాస్తవం అయితే దస్తగిరి 164 స్టేట్మెంట్ ఇచ్చే వరకు ఎందుకు ఆగారు? అది బహిర్గతమయ్యే వరకు ఎందుకు ఆగారు? ముందే మీరు చెప్పాలి కదా. అవును. కాబట్టి ముందు చెప్పలేదంటే దస్తగిరి స్టేట్మెంట్ తర్వాత మీ చుట్టూ ఉచ్చు బిగించుకుంటుంది కాబట్టి, దాని నుంచి బయటికి రావాలి కాబట్టి అటు సిబిఐని, ఇటు సునీతారెడ్డి కుటుంబాన్ని దీంట్లోకి లాగి వాళ్ళని ఒక భయానక వాతావరణాన్ని సృష్టించడానికి కావాల్సిన ప్రయత్నాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఎగ్జాక్ట్లీ అండి ముప్పాళ్ళ గారు, మీరు అన్నట్టుగా ఇన్నాళ్ళు మాట్లాడని వాళ్ళు ఇప్పుడు
ఇప్పుడు సిబిఐ కాస్త స్పీడ్ పెంచిన తర్వాత ఒక క్లారిటీకి రాబోతుంది అన్నట్టుగా ఉన్న క్రమంలో దస్తగిరి స్టేట్మెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్త కొత్తగా ఎవరెవరో ఎస్పీ దగ్గరికి వెళ్ళి అసలు వీళ్ళందరినీ ఒక రకంగా ఒక విచారణ అయిపోయింది, ఆ విచారణ క్రమంలో ఒప్పుకోలేదు, ఇప్పుడు వచ్చి మళ్ళీ కొత్తగా చెబితే అంటే పోలీసుల చెవుల్లో కాలిఫ్లవర్ పెడుతున్నారా? మరి ఎస్పీ కూడా ఇవన్నీ గమనిస్తూనే ఉంటారు డెఫినెట్ గా. ఒకసారి రెడ్డన్న గారు ఉన్నారు, మాట్లాడదాం. రెడ్డన్న గారు, హలో చెప్పండి. రెడ్డన్న గారు, మీరు కూడా డీసీపీగా చేశారు, ఇట్లా అంటే ఒక స్టేట్మెంట్ వచ్చింది బయటకు వచ్చింది, దాని మీద విచారణ జరుగుతుంది, అందులో భాగంగా కొంతమందిని అరెస్టులు చేస్తున్నారు, ఇదంతా జరుగుతూ ఉండగా కొత్త కొత్త వ్యక్తులు అసలు సంబంధం లేని వాళ్ళు బాగా దగ్గరగా సంబంధం ఉన్న వాళ్ళు వచ్చి ఒక కొత్త విషయాన్ని ఎస్పీ దగ్గర చెప్పడాన్ని ఎలా చూడాలి? ధైర్యం వచ్చింది అనుకోవాలా? కాదు కాదు, ఇక్కడ మనం ఆలోచించాలి. ఎనీ ఇంపార్టెంట్ కేసు రైట్ ఫ్రమ్ డికేట్స్, మీరు చూస్తే ఇంపార్టెంట్ కేసెస్ లో ఎక్కడ విట్నెసెస్ తక్కువ ఉంటారు, విట్నెసెస్ ఎలిమినేట్ కాబడ్డారు, విట్నెసెస్ చనిపోతారు అన్న సందర్భంలో ఎవరైతే అందులో ముద్దాయిగా అనుమానితుడో లేకపోతే ముద్దాయిగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు వాళ్ళు అప్రూవర్ గా మారితే డెఫినెట్ గా తనకి ఏమంటే రక్షణ కల్పించబడుతుంది, చట్టం నుంచి రక్షణ కల్పించబడుతుంది. సో కాబట్టి ఆయన ఉన్నది ఉన్నట్టుగా పూసగుచ్చినట్టుగా చెప్తాడు. ఈ కేసులోనే కాదు, ప్రతి కేసులోనే చాలా వరకు 90% ఆఫ్ ది కేసెస్ దాంట్లో ఏమైతుందంటే వీళ్ళకి మెటీరియల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సిబిఐ కానివ్వండి, ఐబీ కానివ్వండి, రా కానివ్వండి, లోకల్ పోలీస్ కానివ్వండి, సిఐడి కానివ్వండి, దాంతో ఏమైతుందంటే వీళ్ళకి మెటీరియల్ ఎవిడెన్స్ కరెక్ట్ గా కలెక్ట్ చేయడానికి వీళ్ళకి వీళ్ళ దగ్గర ఆధారాలు దొరుకుతాయి. సో ఈ ఆధారాలు ఎప్పుడైతే బయటకు రావడం మొదలు పెడతాయో, ఎవరైతే దీనికి మూల పురుషుడు మూలాకారుడు ఉంటాడో అతను భయపడతాడు. అతను పొలిటికల్ గాను ఫైనాన్షియల్ గాను మజల్ పవర్ ఉన్నవాడైతే చేసే మొదటి పని ఏమిటంటే టు డైవర్ట్ ది కేస్. జనరల్ గా ఏం చేస్తారు, ఆరోపణలు ప్రత్యారోపణలు ఎవరిపైన చేస్తారు, ఎవరైతే కంప్లైనెంట్ ఉంటాడో కంప్లైనెంట్, విట్నెసెస్ ఎవరైతే ఉంటారో విట్నెసెస్, లేదా దీన్ని ప్రభావితం చేసే వ్యక్తి ఎవరైనా వాళ్ళ దృష్టిలో ఉంటే, ఈ కేసుకు ప్రమేయం లేకుండా వెనక నుండి ఆడిస్తాడు అని అనుకుంటే అతని పైన అభియోగాలు మోపడం సర్వసాధారణం. ఇది ఇవాళ కొత్త కాదు, ఇవాళ వచ్చిందే కాదు. దాన్ని ఏమైతుందంటే డెఫినెట్ గా యాజ్ అన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, యాజ్ ఎ పోలీస్ మ్యాన్, యాజ్ ఎ కాప్ దాన్ని తీసుకొని దాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అట్లా చేసుకోకపోతే దాన్నే అలిబిగా సృష్టించి దాన్ని ఎవరైతే వీళ్ళు అభియోగాలు మోపారో దీన్ని అలిబిగా సృష్టించో, లేకపోతే ఇటువంటి దాన్ని మేము ఫలానా ఫలానా వ్యక్తుల పైన మేము అభియోగాలు మోపితే పోలీసులు కానీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ దాన్ని తుంగులో దొక్కింది, పెడచెవన పట్టింది అని వాదనలతో కేసుని ట్రయల్లో నీరుగార్చే ప్రయత్నంలో ఒక భాగం. కాలయాపన కాదు, కేసును నీరుగార్చడంలో ఒక భాగములో ఒక భాగంగా ఉంటుంది ఒక ప్రయత్నం. సో అదే కాకుండా మనం దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఏమన్నా నాకు బెదిరిస్తున్నారు, దేర్ షుడ్ బి ఏ కాంక్రీట్ ఎవిడెన్స్ టు ప్రూవ్ దట్ అంటే ఆయన చేసిన అభియోగాల పైన ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఎవరు బెదిరించారు, ఎన్ని గంటలకు బెదిరించారు, ఇవాళ రేపు ఏమవుతుంది, టెక్నికల్ గా చాలా ఫార్వర్డ్ గా ఉన్నాం. సో అట్లాంటి పరిస్థితుల్లో ఇటువంటి చిన్న చిన్న ఆరోపణలు ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ క్షుణ్ణంగా పరిశీలించి ఇది అబద్ధము అని తేల్చడానికి పెద్ద సమయం పట్టదు, పెద్ద కష్టము కాదు. కాబట్టి ఇక్కడ ఇక్కడ ఈ కంప్లైంట్లు ఈ పేర్లు వచ్చిన తర్వాత అతని వాంగ్మూలం వచ్చిన తర్వాత వెళుతున్న వాళ్ళందరూ ఒకటి మీడియా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడమో లేదంటే అనంతపురం ఎస్పీని కలవడమో కడప ఎస్పీని కలవడమో మాత్రమే ఇప్పటి వరకు జరిగింది. ఇప్పుడు కృష్ణారెడ్డి విషయం వరకు కూడా ఎవరు డైరెక్ట్ గా సిబిఐ దగ్గరికి వెళ్ళలేదు. అంటే ఇందులో ఏమైనా మెలుకుంటుందా? ఎస్పీని మాత్రం కలిస్తే దానికి, సిబిఐని కలిస్తే దానికి, ఎస్పీ తీసుకువెళ్ళి పలానా వాళ్ళు మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారని సిబిఐకి అటాచ్ చేస్తారా వీళ్ళని? అట్లా కాదు, ఒక మాట చెప్తాను, వీళ్ళు ఇచ్చిన దాన్ని
ఎవరైతే ఎస్పీ ఉన్నారో ఆయన కూడా ఇన్వెస్టిగేషన్ చేసి, ఎందుకంటే ఎఫ్ఐఆర్ కట్టే పవర్ ఉన్నాయి, ఎంక్వైరీ చేసే పవర్ ఉంటుంది, కానీ ఫైనల్ అథారిటీ ఈ కేసులో ఏదైనా విట్నెసెస్ కానీ ఇంకోటై కానీ చేర్చాలన్నా, ముద్దాయిల్ని తీసేయాలన్నా అది సిబిఐకే సాధ్యం అవుతుంది. కాబట్టి దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా రిసీవ్డ్ ఆన్ సో అండ్ సో డేట్, ఫలానా రోజున ఫలానా గంటలకు ఫలానా వ్యక్తి కృష్ణారెడ్డో రామరెడ్డో వెంకటరెడ్డో ఎవరో ఒకళ్ళు వచ్చి ఈ అభియోగం చేశారు, దిస్ ఈస్ ఫర్ నెసెసరీ యాక్షన్ అని సంతకం పెట్టి సిబిఐకి పంపిస్తారు. వారు దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేసి ఇది అబద్ధము ఈ విధంగా చేయడము అని చెప్పి వాళ్ళు తేల్చేస్తారు. అది జరిగేది విషయం, జరగబోయే విషయం. సరే, నీరుగా వచ్చే క్రమంలోనే చేస్తున్నారు అనుకుందాం రెడ్డన్న గారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా నన్ను సునీత బెదిరిస్తుంది, లేదని సునీత భర్త బెదిరిస్తున్నారు, వీళ్ళకే అంటే బెదిరిస్తున్నారు అంటే ఇంకేదో ఉంది అనేది స్పష్టంగా ఇండైరెక్ట్ గా అర్థమయ్యేలాగానే చెప్తున్నారు. కానీ మీరు అన్నట్టుగా ఎలా బెదిరించారు, ఏ రకంగా బెదిరించారు, టెక్నికల్ ఎవిడెన్స్ డెఫినెట్ గా తీసుకుంటారు, తీసుకునే క్రమంలో వీళ్ళు సబ్మిట్ చేయాలి, మరి ఎలా చేస్తారు? చెప్పొచ్చు కళ లేకొచ్చి బెదిరించినారండి అని చెప్పొచ్చు కూడా, అట్లా కాదండి. దేర్ షుడ్ బి ఎవిడెన్స్. ఇప్పుడు మిమ్మల్ని ఉన్నా నేను బెదిరించానంటే ఎలాగా, తారసపడి బెదిరించారా, లేకపోతే మధ్యవర్తులతో చెప్పి వాడిని చంపుతానని చెప్పు అని చెప్పి మధ్యవర్తులతో బెదిరించాడా, లేకు టెలిఫోన్ చేసి బెదిరించాడా, లేదు ఉత్తరం రాసి బెదిరించాడా, లేదు ఏదైనా పబ్లిక్ మీటింగ్ లోనో ఎక్కడన్నా పబ్లిక్ మీటింగ్ లో ఎక్కడైనా వార్నింగ్ ఇచ్చాడా, లేదు ఉత్తరం పోస్ట్ చేసి ఆయనకి పంపించారా, లేదు వాళ్ళ బంధువుల్లో ఎవరైనా ఒకరు ఉండి ఆయన దగ్గరికి పిలిపించుకొని అరే విధవా మీ వాడు ఈ విధంగా చేస్తున్నాడు వాడిని లేపేస్తానని ఏమైనా వార్నింగ్ ఇచ్చారా? దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్. దీనికి అంతటికి ఎవిడెన్స్ ముఖ్యం. ఆరోపణలు ఎవరిపైన చేయొచ్చు, ఆరోపణ చేయటంలో ఏముంది, చిన్న పేపర్ ముక్క ఒక రెండు డ్రాపులు ఇంకి, అంతకుమించి ఏం కాదు కదా. ఆరోపణలు ఎవరిపైన చేయొచ్చు, దేశంలో అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తులు. సిబిఐ దగ్గరకు వెళ్లేటప్పటికి ఈ కొత్త కొత్తగా వస్తున్న క్యారెక్టర్ ని, కొత్త కొత్తగా వస్తున్న కంప్లైంట్స్ ని ఎలా రిసీవ్ చేసుకునే అవకాశం ఉంటుంది? అంటే సిబిఐ కావాలి అని కోరుకున్నదే సునీత, కానీ సునీత మాత్రమే చేసింది, సునీతదే ఇందులో ప్రమేయం ఉంది, సొంత కుమార్తె హస్బెండ్ ఇద్దరు కలిసి మట్టు పెట్టారు అని చూపించడానికి అనేక కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు సిబిఐ దీన్ని ఎలా చూస్తుంది అంటారు? డెఫినెట్ గా ఇప్పుడు అదంతా ట్రాస్ అండి. అదే కాదు, ఏ కోర్టు నమ్మదు, ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అదే అప్పుడే. ఇప్పుడు ఆమె ముద్దాయో అనుకుందాం మాట వరుసకి, ఇది లక్షోవంతు కూడా, వందలో లక్షోవంతు కూడా నిజం కాని వ్యవహారం, అది ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కి తెలుసు. ఒకవేళ అదే నిజమే అనుకుందాం, అయితే లోకల్ పోలీసుల పైన మాకు నమ్మకం లేదు, సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయమని ఏ ముద్దా అయినా కోరుకుంటాడా చెప్పండి? కాదు కదా. అట్లాంటప్పుడు ఆమె సిబిఐకి చెప్పిన సందర్భంలో తర్వాత ఎప్పుడో సిబిఐ టేక్ ఓవర్ చేసినప్పుడు ఈ పోనీ ఈ 2.5 సంవత్సరాల మధ్య కాలంలో ఎప్పుడైనా ఈ అభియోగాన్ని ఎందుకు చేయలేదు? అంటే ఇంతవరకు వాళ్ళు ఊరికే ఉన్నారా, అంటే కంప్లైంట్స్ ఏమీ చేయకుండా ఊరికే ఉన్నారా? ఒకటి. రెండు, ఈ దస్తగిరి ఎవరైతే ఉన్నారో, అప్రూవర్ గా మారిన దస్తగిరి ఏమైతే ఉన్నారో, ఆయన చెప్పి కూడా సాక్ష్యం చెప్పి కూడా దగ్గర 1 సంవత్సరం కాలం అయిందో ఏమో మరి తెలియదు, అయిన తర్వాత కూడా ఎప్పుడు ఈ అభియోగం మోపలేదు కదా. మరి ఇది బయటకు వచ్చి చిలవల పలవలుగా దీని గురించి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కోడై కూసిన తర్వాత దీన్ని మరల్చడానికి, ఇంకొక విధంగానే చేయడానికి ఇటువంటి అభియోగం చేశారనేది అందరికీ తెలుసు. కాకపోతే దీంట్లో ఒకరా, ఇప్పుడు మామిడికాయలు ఎత్తులో ఉన్నాయండి, అది అందదు, వీళ్ళ దగ్గర అంత రాయి లేదు, ఏదో ఒక వేద్దాం, కన్ను దొరికితే మంచిదే కదా అనే భ్రమతో వేసిందమే తప్ప, ఇది ఇన్వెస్టిగేషన్ కు ఇట్ ఈస్ నాట్ ఏ హర్డల్. కాకపోతే వాళ్ళకు 2 రోజులు 3 రోజులు 1 వారం రోజులు కాలయాపన జరుపుతుంది. దీంట్లో ఇంకో విషయం, ఇట్లాంటి ఆరోపణలు చేసినప్పుడు ఇది తప్పు కాదు అని తేలితే వీళ్ళ పైన చర్య కూడా తీసుకునే అవకాశం ఉండొచ్చు. లేదా వీడు ఏ ఉద్దేశంతో చేశాడు, వీడేమన్నా ఈ కేసులో కాన్స్పిరసీ ఏమైనా చేశాడా, చంపడానికి కుట్ర పన్నాడా అనే విషయంలో కూడా సిబిఐ కొంచెం
లోతుగా ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి అవసరం ఉంది, అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి అభియోగాలని సీరియస్ గా తీసుకోవడం, చర్చించడం పెద్ద లెక్కలేక రాని విషయం. రైట్, సుబ్బారావు గారు రెడ్డి అన్న గారు చెప్తున్నట్టుగా దీన్ని ప్రొలాంగ్ చేద్దామనో, లేదంటే కాలయాపన చేద్దామనో, లేదంటే దీన్ని నీరుగారుద్దామనో అనేక రకాల ప్రయత్నాల భాగంగా కొత్త కొత్త క్యారెక్టర్లు పుట్టుకొస్తుంటే, మాకు తెలుసు వీళ్ళే అని చెప్తున్నట్టుగా, ఇది అనవసరంగా వెళ్ళి ఇప్పుడు సిబిఐ పులి నోట్లో మెడబెట్టినట్టుగా చూడాలా? రెడ్డన్న గారు అన్నట్లుగా రేపు వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయని, అబద్ధం అని తేలితే. అవును మేడం గారు, తప్పుడు సమాచారము ఒక నేరానికి సంబంధించండి, తప్పుడు సమాచారం ఇచ్చినా, తప్పుడు సాక్ష్యం చెప్పినా, తప్పుడు ఫిర్యాదులు చేసినా ఇన్వెస్టిగేషన్ తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి వాస్తవం. ఇక్కడ వీళ్ళంతా ఎందుకు ఇంత తపన పడుతున్నారని చెప్పేసి ఆలోచిస్తే ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి మేడం గారు. ఇక్కడ 40 కోట్ల డీల్ జరిగింది. ఈ యొక్క వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి 40 కోట్ల చెబుతున్నారు. అలానే 1 కోటి రూపాయలు ఆల్రెడీ దస్తగిరికి ఇచ్చేశారని చెప్తున్నారు. ఆయనే చెప్పాడు, దస్తగిరి నాకు ఇచ్చారు, 25,000 పలానా వాళ్ళకి, 25 లక్షల పలానా వాళ్ళకి ఇచ్చాను, 75 లక్షల పలానా వాళ్ళ దగ్గర ఉందని చెప్పాడు. క్లియర్ గా దస్తగిరి చెప్పాడు తన స్టేట్మెంట్ లో. చెప్పినప్పుడు అసలు ఈ 1 కోటి రూపాయలు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ 40 కోట్ల రూపాయలు ఎవరిస్తా అన్నారు, ఆయన ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఈడీ ఎంక్వైరీ చేయాలి. కాబట్టి ఈడీ ఎంక్వైరీ కనుక వస్తుందేమనే ఒక భయం నుంచి దాన్ని డైవర్ట్ చేయడానికి ఒక ప్రయత్నం. రెండోది, సిబిఐ యొక్క మనసును మార్చుదాము, సిబిఐ మీద ఆరోపణలు చేస్తే సిబిఐ ఏమన్నా ఇన్వెస్టిగేషన్ నుంచి మనల్ని తప్పిస్తుందేమో, మన జోలికి రాదేమో. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తా ఉన్నాం, ఎవరు ఏ ప్రకటన ఇచ్చినా 161 నోటీస్ ఇవ్వటము, లేకపోతే 91 నోటీస్ ఇచ్చేసి ఆ ఆధారాలు ప్రొడ్యూస్ చేయమంటము చేస్తా ఉంది. అలాగనే జగన్మోహన్ రెడ్డి గారు మరి చెప్పారు కదా ఎన్నికల ముందు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు సంబంధించిన వ్యక్తులే, ఆదినారాయణ రెడ్డి గారు వీళ్ళ వలన కుట్ర వలన జరిగిందని చెప్పారు కదా, మరి సిబిఐ జగన్మోహన్ రెడ్డిని విచారించాలి కదా. అలానే విజయసాయి రెడ్డి గారు అందరికన్నా ముందుగా మీడియాలో ప్రకటన చేశాడు కదా, ఆయన హార్ట్ అటాక్ అని చెప్పేసి, అని హార్ట్ అటాక్ వాళ్ళని చనిపోయాడు, నీకెవరు చెప్పారు నీకు ఎలా తెలిసింది, నువ్వు ఎలా ప్రకటించావు, మరి సిబిఐ విచారణ చేయాలి కదా ఆయన్ని. కాబట్టి వీళ్ళ జోలికి రాకుండా ఉండటానికి చేసే కుట్రలో భాగం. ఏదేమైనప్పుడు కూడా ఎన్ని ఎత్తుగళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసినా, జగన్మోహన్ రెడ్డి వేసినా, డెఫినెట్ గా సిబిఐ తన పని తాను చేస్తా ఉంది. డెఫినెట్ గా దీనిలో అసలు రంగు, అసలు పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ జోలికి వెళ్ళొద్దని చెప్పేసి అనే అభిప్రాయం అయితే నాకు ఉంది మేడం గారు. రైట్, మొత్తానికి అయితే ఇది చిన్నపిల్లలు ఆడుకునే గేమ్ కాదు, దొంగ పోలీసు ఆడుకునే గేమ్ కాదు, ఇది సిబిఐ చేతిలో ఉంది, వ్యవస్థలు అంత ఈజీగా అయితే తప్పుదారు పట్టించడానికి ఛాన్సే ఉండదు. మరి ఎవరి ప్రమేయంతో వెళుతున్నారో, ఈ జరుగుతున్న కొత్త కొత్త క్యారెక్టర్లు బయటకు రావడం, ఏకంగా కృష్ణారెడ్డి తనకు ప్రాణభయం ఉంది అని ఎస్పీని కలవడం చూస్తుంటే, అంటే వెనకుండి మీరు అన్నట్టుగా వెనక ఎవరో ఉండి నడిపిస్తున్నారు, దొంగ దొరికిపోయాడు సిబిఐ దగ్గర, ఆ దొరికిన దొంగ తనను కాదు అని చెప్పుకోవడానికి డైవర్ట్ చేయడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అని రెడ్డన్న గారు కూడా చెప్పినట్టుగా, నిజంగా ఆ దొంగ ఎవరు, మరి ఎప్పుడు బయటకు వస్తారు, ఈలోపు కొత్త కొత్త క్యారెక్టర్లు మళ్ళీ ఇంకా ఏం చెప్పబోతా, ఇంకా ఎవరు వస్తారు, ప్రతిరోజు ఒక సస్పెన్స్ గానే మారుతుంది ఈ కేసులో. మొత్తానికైతే కన్న తండ్రిని సునీతనే చంపింది అనే ఒక విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి అనేక ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మరి దీనికి సునీత ఎలా రిసీవ్ చేసుకుంటుంది, సునీత ఎలా స్పందిస్తుంది, సిబిఐతో మరి తన కాంటాక్ట్ లోనే ఉందా లేదా తెలియాల్సి ఉంది. ఎనివే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ముప్పాళ్ళ గారు, రెడ్డన్న గారు, ధన్యవాదాలు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాళ పొలిటికల్ చెస్, చూస్తూనే ఉండండి మహా న్యూస్. దిస్ ఇస్ లక్ష్మి సైనింగ్ ఆఫ్.